Menthi Sajjala Bhajji. Okay, so ivalti first recipe Menthi Sajjala Bhajji. Madin kavalsina ingredients ento first choose adam tarvata making process lok veldam. So ma'am, ingredients Menthi Sajjala Bhajji tayaru cheyadaniki kavalsina padarthalu noone, మిరియాల పొడి, సన్నగా తరిగిన మెంతికూర, సజ్జపిండి, జీలకర్ర, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నిమ్మరసం, వంట సోడా, శనగపిండి, పంచదార, వాము, ఉప్పు. ఓకే, ఈ కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసాం కదా, సో మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. మ్యామ్ ఏం చేస్తారు? వెరీ సింపుల్ యాజ్ ఐ టోల్డ్ యూ, వెరీ ఈజీ. ఎవరైనా చేయొచ్చు, చిటికలో చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. సాధారణంగా మనం కిచెన్ లో ఊరికి ఇలా నుంచి అలా చూస్తే అంతేనా ఇది? Yes. Okay. కిచెన్ లో నువ్వు ఇలా నుంచి అలా చూస్తే నీకు ఇవన్నీ దొరికిపోతాయి. ప్రత్యేకంగా దీనికోసం మనం ఏమి కొనుక్కోకర్లేదు. స్టవ్ వెలిగించి అదే కిచెన్ లో వెళ్ళిన వెంటనే ఇలా తిరిగి ఇలా చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రత్యక్షం అవుతాయి. అది ఆన్ చేసేసే ఒక స్పూన్ కూడా ఇచ్చేసాను. సో మనం బేసిక్ గా సజ్జపిండి తీసుకుంటున్నాం. దీంట్లో ఇనుము శాతం కానీ, దీంట్లో ఉన్న ప్రోటీన్ కానీ, దీంట్లో ఉన్న మినరల్స్ కానీ, ఫైబర్ కానీ ఆడవాళ్ళకి మరిముఖ్యంగా రీప్రొడక్టివ్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తాయి. రెగ్యులేషన్ ఆఫ్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి, సో పీరియడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నొప్పి పీరియడ్ అప్పుడు నొప్పి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కాలు గుంజేవాళ్ళు, మొటియాలు వచ్చేవాళ్ళు, ఇలాగా రీప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించిన ఆ సైకిల్కి సంబంధించిన ఏ డిఫికల్టీ ఉన్నా కూడా మీరు సజ్జపిండి వాడుకోవచ్చు. అండ్ దాని ఏ ప్రాబ్లము లేకపోయినా సిస్టమ్ యొక్క మెరుగుదల కోసము టు బికమ్ మోర్ స్ట్రాంగ్ ఆల్సో యూ కెన్ యూస్ సజ్జపిండి. వారంలో ఒక్కసారన్నా సజ్జపిండితోటి సజ్జ రొట్టెలో లేకపోతే సజ్జపిండి దోశనో ఏదో ఒకటి చేసుకుని తినడం వెరీ ఇంపార్టెంట్. ఆడవాళ్ళందరూ తినండి, ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఆడపిల్లలకి కూడా పెట్టండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మనం ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మెంతి కూర, ఇది డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్, చాలా చాలా మంచిది. బిట్టర్ గ్రీన్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. సో ఇదేంటంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి, గ్లూకోజ్ మెటబాలిజంకి మనకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ కాబట్టి వైటమిన్ ఏ కూడా ఉంటుంది. కొద్దిగా నేను ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేశాను. దెన్ టేస్ట్కి అనుగుణంగా కొద్దిగా సాల్ట్, ఇందులో కొద్దిగా మనం మెంతి కూర కూడా వేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక చిటికెడు పంచదార కూడా వేస్తాను. నాట్ మచ్, జస్ట్ లిటిల్ బిట్, కొంచెం చేదు ఉంటుంది కాబట్టి అంతే. తర్వాత ఒక చిటికెడు వాము ఇలా నలుపుకుతూ వేసుకుంటాను, అలాగే సో దట్ మంచి ఫ్లేవర్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అలాగే కొద్దిగా ఇంగువ, తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక చిటికెడు మిరియాల పొడి, ప్లస్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి, దీనిలో ఫర్ బెటర్ టేస్ట్ ఒక 1/2 చెంచా నిమ్మరసం వేస్తున్నాను. నాట్ మచ్. ఇవన్నీ మనం కలిపేసుకుందాం. అది ఆల్రెడీ హీట్ అయిపోయింది కదా, సిమ్లో పెట్టు. టీ టైంలోనే స్నాక్ ఐటమ్ తయారు చేసేసుకొని చక్కచక్క అది ఒక ప్లేట్ పెట్టేసుకొని టీ తీసేసుకోవాలి. కొద్దిగా జస్ట్ చాలా లైట్గా వంట సోడా వేసాను. అవాయిడ్ చేయొచ్చు కూడా, ఇది వేసుకోవాలని కంపల్షన్ ఏమీ లేదు. అండ్ సజ్జల పిండికి సోడా వేసుకోకపోయినా కూడా మెత్తగానే వస్తుంది. రెడీయా సుజిత? అంత ఎక్కువ వాటర్ కూడా పట్టలేదు, కొంచెం లైట్గా కొద్దిగా శనగపిండి వేసుకుంటాను. లైట్గా వాటరీ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ రెడీ. వాసన బలే వస్తుంది, తీసేసేయండి.
మెంతి సజ్జల బజ్జి రెడీ అయిపోయింది. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫాస్ట్ టైం ఫుడ్. టీ, కాఫీ, ఎనీ గ్రీన్ టీ తోటి దేంతో అన్న మీరు తీసుకోవచ్చు. సుజిత, నువ్వు ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి. ఓకే, మెంతి సజ్జల బజ్జి రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. మెంతి సజ్జల బజ్జీకి కావలసిన పదార్థాలు: నూనె, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి కూర, ఇంగువ, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, సజ్జల పిండి, నిమ్మరసం, జీలకర్ర, వాము, పంచదార, వంట సోడా. మెంతి సజ్జల బజ్జి తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని నూనె పోసుకుని నూనెను కాగనివ్వాలి. ఒక బౌల్లో కొంచెం సజ్జల పిండి, మెంతికూర, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పంచదార, కొంచెం వాము, ఇంకువ, చిటికెడు జీలకర్ర, మిరియాల పొడి కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల శనగపిండి, 1/2 చెంచా నిమ్మరసం వేసుకుని బాగా కలపాలి. కొద్దిగా వంట సోడాను కూడా కలుపుకొని కొంచెం నీళ్లను వేసి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కాగిన నూనెలో బజ్జీలను వేసుకుని వేయించి డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మెంతి సజ్జల బజ్జీ రెడీ.